రస్క్ పుడింగ్ చేయబోతుంది. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. రస్క్ పుడింగ్ కి కావాల్సిన పదార్థాలు రస్క్, పాలపొడి, పాలు, కార్న్ ఫ్లోర్, కండెన్స్డ్ మిల్క్, పిస్తా, దాల్చిన చెక్క పొడి, చక్కెర. సో రస్క్ పుడింగ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకున్నాం కదా. సో ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా. నిమి చేసేద్దాం. సో ఎస్, ఫస్ట్ ఏం, ఫస్ట్ మనం ప్యాన్ పెట్టుకుందాం. ఎస్, ఫస్ట్ మనం పాలు వేసేసుకుందాం. బాయిల్ అవుతున్న టైంలో ఈ కార్న్ ఫ్లోర్ వేసుకొని మిక్స్ చేసుకుందాం. సో నిమ్మి ఏమేమి కుక్ చేస్తావు, నీ స్పెషల్స్ ఏంటి? చికెన్ బిర్యానీ, చికెన్, నార్మల్ స్వీట్స్ కూడా. ఓకే, సేమియా, గులాబ్ జామ్. ఓకే, స్వీట్స్ అండ్ బిర్యానీ అంతే. మనకి ఏవి కావాలో అవే అవే వచ్చు చాలు. ఇంకా బతకడానికి ఇంకేం కావాలి చెప్పండి. సో ఎస్ నిమ్మి, పాలు బాయిల్ అయిపోయింది కదా. సో మనం ఇప్పుడు 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ తీసుకుందాం. ఓకే, దీన్ని నీళ్ళల్లో మిక్స్ చేసుకుందాం. ఎందుకంటే మనం డైరెక్ట్ వేస్తే ఉండలు కట్టేస్తుంది. ఓకే ఓకే. సో అట్లా కాకుండా ఇట్లా మిక్స్ చేసుకొని వేసేద్దాం 2 స్పూన్స్. ఓకే ఓకే. ఎస్, పాలు బాగా మరిగిపోతున్నాయి కాబట్టి మనం ఈ కార్న్ ఫ్లోర్ థిక్ వచ్చే వరకు వాటర్లు వేసుకోవాలి. సో దీంట్లో మిక్స్ చేసేద్దాం. ఓకే, మిక్స్ చేసేసి కొంచెం ఇట్లా కలిపితే బెటర్. పాలపొడిని మిక్స్ చేసేసుకుందాం. అవి కూడా ఉండాలి లేకుండా? ఉండలు కడతాయి ఎందుకంటే ఇది వేడిగా ఉంది కదా. ఓకే ఓకే, అట్లా కాకుండా. సో ఎస్, ఇది బాగా థిక్ అయిపోయింది కాబట్టి తర్వాత మనం మిల్క్ మేడ్ వేసుకోవాలి. ఓకే, ఎంత? ఒక కప్. ఒక కప్ మొత్తం? ఓకే, ఇది మనం మిక్స్ చేసేసుకుందాం ఇట్లా. ఓకే, దీని తర్వాత మనం దాల్చిన పొడి. ఓకే, దాల్చిన చెక్క పొడి ఎంత? కొంచెం కొంచెం అలా లైట్, అలా అలా కొంచెం వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే కష్టం కదా, ఘాట్ అయిపోతుంది కదా. ఘాట్ అయిపోతుంది, ఘాట్ అయిపోతే ఏమవుతుంది చెప్పు? గొంతు మండుతుంది. ఫస్ట్ సింటమ్. కానీ ఇప్పుడు గొంతు మండడం చాలా మంచిది కదా. దాంతోపాటు కోల్డ్ అయితే ఇంకా మరి మంచిది. దీంతో కోల్డ్ అవ్వదు. అవ్వదు. తర్వాత 2 స్పూన్స్ షుగర్ వేసుకోవాలి. ఓకే, వేసేసి నేను తిప్పుతూ ఉంటాను. థ్యాంక్ యూ స్వీటీ. బా, ఎంత కష్టపడుతున్నా కదా నేను కూడా ఈ మధ్య. బా, 2 స్పూన్స్ పంచదార వేసుకుందాం మనం. ఓకే, మళ్ళీ ఎక్కువ అయిపోతే స్వీట్ తినలేము. హ్యాండ్ ఓవర్ చేసుకో. థ్యాంక్ యూ. సో ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తావు? అలా బయటకు వెళ్ళి ఆకాశం చూస్తూ నా జీవితం ఏమైపోతుందో. లేదు, నేను నిన్న నైట్ అయితే అక్కడ చూసి రేపు ఏం రెసిపీ చేయాలి, స్వీట్కి ఏం తినిపించాలి, ఆకాశంతో మాట్లాడుతున్నాను. సో అట్లా అంటే మూన్ ని పుడింగ్ లాగా ఊహించుకుంటుంటాయి. సో నాకు ఆ మూన్ సజెస్ట్ చేసింది, నేను వచ్చి మీకు. క్రియేటివిటీ బాగా కవర్ చేసావు. అవునా? సో ఎస్, బాగా థిక్ అయిపోయిందా? థిక్ అయిపోయింది. సో మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఆఫ్ చేసేసాయి. ఓకే, సో మనం ఇప్పుడు ఒకటి ఈ డిష్ రెడీ చేయడానికి మీకు డిష్ కావాలా? సో మనం దీంట్లో ఈ మిక్చర్ వేసుకోవాలి. ఓకే, వేసేసుకుందాం. సో లేయర్స్ లేయర్స్ గా వేసుకోవాలి. లేయర్స్ లేయర్స్ లేయర్ దీనిపై రస్క్ పెట్టుకోవాలి. ఓహో, ఓకే. సో మనం దీంట్లో ఈ టోస్ పెట్టేసుకుందాం. సో ఫస్ట్ లేయర్ ఇది మిల్క్ అది వేసేసిన తర్వాత నెక్స్ట్ టోస్ట్ దాని మీద. ఓకే, సో మనం పర్ఫెక్ట్ గా ఇట్లా పెట్టుకుందాం సర్కిల్ షేప్. ఏ, నీకు ముగ్గులు వేయడం వచ్చా? నా ముగ్గు చూస్తే మీరు పడిపోతారేమో. అంటే ముగ్గు ముగ్గులో పడిపోతారు అట్లా వేస్తాను. సో మనం ఇట్లా పెట్టేసుకున్నాం. సో మనకి ఇప్పుడు స్పేస్ లేదు కాబట్టి మళ్ళీ దీనిపైన ఇది పెట్టేది. ఓకే ఫైన్, ఈ మిక్చర్ని మళ్ళీ వేసుకో. ఇలా తీసి అలా వేసే దోశలు వేసినట్టు సరిపోతుంది కదా. మార్నింగే చూసిన దోశ వేసి. అంటే ఎప్పుడు దోశ కూడా వేయలేదా నువ్వు? మార్నింగే చూసా అంట. ఇంకొక లేయర్ పెట్టుకుందాం తోస్. ఓకే, సోట 3 లేయర్స్ మొత్తం. ఎంత పెద్ద పుడింగ్ అవుతుందో. నా వంటనా పుడింగ్ గురించి అన్న పుడింగ్
లాస్ట్ లేయర్ కూడా అయిపోయింది. మనం నట్స్ వేసుకుందాం. ఓకే, ఏమేమి నట్స్ తెచ్చావు నాకు? పిస్తా. ఇప్పుడు మనం పైన పిస్తా వేసుకుందాం. అలా 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 డెకరేట్ చేసుకుని. సో మనం ఇప్పుడు పిస్తా వేసేసుకున్నాం కదా, దీని మీద మీద అల్యూమినియం కవర్ వేసుకోవాలి. అల్యూమినియం ఫాయిల్ వేస్తావా? ఓకే, దీన్ని అలా కవర్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. మనకి మన ఇమ్మికి కవరింగ్ తెలుస్తుంది. ఇప్పుడు ఎంత నీట్ కవర్ చేస్తావో చూస్తావు. సో ఎస్, కవర్ చేస్తావు. తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఎంతసేపు పెట్టుకోవాలి? ఒక 20 మినిట్స్. 20 మినిట్స్? సో నిమి ఇస్తావా? తీసుకో. థ్యాంక్ యూ. సో ఎస్, మన రస్క్ పుడింగ్ రెడీ అయిపోయింది. దీన్ని ఒక 20 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనం టేస్ట్ చేసేయచ్చు. నిమ్మికి తన రిజల్ట్ కూడా చెప్పేసేయచ్చు. పెట్టదా? పెట్టేది. ఓకే. సో ఎస్, 20 మినిట్స్ అయిపోయింది. నిమ్మి ఓపెన్ చేసేద్దామా? చేసేద్దాం. ఓపెన్ చేద్దాం. ఏమైంది ఏమైంది? కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? రస్క్ పుడింగ్కి కావాల్సిన పదార్థాలు రస్క్, పాల పొడి, పాలు, కార్న్ఫ్లోర్, కండెన్స్డ్ మిల్క్, పిస్తా, దాల్చిన చెక్క పొడి, చక్కెర. రస్క్ పుడింగ్ తయారు చేసుకునే విధానం, ముందుగా పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకుని వేడి చేసుకోవాలి. ఆ తర్వాత పాలు పోసి మరిగించుకోవాలి. దాని తర్వాత కార్న్ఫ్లోర్ని నీళ్ళల్లో కలుపుకుని మిక్స్ చేసుకుని పాల పొడిని వేసుకుని కలుపుకోవాలి. తర్వాత కండెన్స్డ్ మిల్క్ని కూడా వేసుకుని కొంచెం దగ్గరగా చేసుకోవాలి. తర్వాత సరిపడా పంచదార వేసుకుని కలుపుకున్న మిశ్రమాన్ని ఒక ప్యాన్లోకి తీసుకుని ముందుగా పాలు వేసుకుని దాని మీద రస్క్ పెట్టుకుని దాని తర్వాత మళ్ళీ పాలు పోసుకుని మళ్ళీ రస్క్ పెట్టుకోవాలి. ఇలా లేయర్స్గా చేసుకుని తర్వాత ఫ్రిడ్జ్లో ఒక 20 నిమిషాలు ఉంచుకుంటే మన చల్లటి చల్లటి రస్క్ పుడింగ్ రెడీ.